దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ చైర్మన్ డాక్టర్ కె గోవిందరెడ్డి గారి గొప్పతనం ఏంటి? ఒక పారిశ్రామికవేత్తగా ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ ఇక్కడ విద్యార్థులకు అద్భుతమైన విద్యను అందించాలని ఒక అద్భుతమైన కళాశాల ఏర్పాటు చేసి ఇక్కడ విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందిస్తూ వాళ్ళను గ్లోబల్ విజేతలుగా మార్చుతున్నారు. కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పివి రమణారావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డాక్టర్ కె గోవిందరెడ్డి గారు అండి, చైర్మన్ గారు. మా కాలేజీ గొప్పతనం అంతా కూడా మా చైర్మన్ గారి గొప్పతనమే. ఒక గొప్ప విషయం ఏంటంటే సార్, టైం మేనేజ్మెంట్ మార్నింగ్ 5 o'clock ఇస్తారండి, టిల్ 9 o'clock వరకు పనిచేస్తూనే ఉంటారు. అయితే మేమే చాలాసార్లు సార్ని అడుగుతాం, సార్ హౌ డూ యూ మేనేజ్ యువర్ టైం? సార్ మనకు ఇంట్రెస్ట్ ఉంటే టైం ఆటోమేటిక్గా మేనేజ్ చేద్దండి అని. సో మేమే ఆశ్చర్యపోతుంటాం, అంటే తనకు మాకంటే ఎక్కువ విషయాలన్నీ గుర్తుంటాయి. ప్రతిసారి కూడా ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీజు 15th యూనివర్సిటీలో డిపార్ట్ చేయాలంటే ఒకరోజు ముందే సార్ గుర్తు చేస్తారు మాకు, మనకు ఒక అమౌంట్ పే చేసేది కదా అని. సో అని టైం ఎట్లా ప్రపోర్షన్గా చేస్తారనేది వారికి కొంతవరకు ఏంటంటే నేను వచ్చిన తర్వాత సరుకు బర్డెన్ తక్కువ ఇచ్చిన అంతకుముందు కంటే కూడా ఇప్పుడు కొద్దిగా టైం. అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా వారు ఎక్కువ బిజీ అయినారు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు 2014 వచ్చినప్పటికంటే ఇప్పుడు ఇంకా బిజినెస్ ఎక్స్పాన్షన్ ఎక్కువైంది. ఫారెన్ ట్రిప్స్ ఎక్కువైనాయి, ఫారెన్ టూర్స్ ఎక్కువైనాయి, ఫారెన్ లొకేషన్స్లో ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేయడం, అక్కడ మేనేజ్మెంట్ చేసుకోవడం. వాళ్ళ అబ్బాయి నితిన్ రెడ్డి గారు, వారు కూడా ఇక్కడ చదివారు. వారి అమ్మాయి హర్షితారెడ్డి కూడా మన కాలేజీ చదివారు. వాళ్ళిద్దరు కూడా మా దగ్గర నుంచి పాస్ అయ్యారు. సో హర్షిత కానీ ఈ నితిన్ రెడ్డి గారు కానీ ఇందులో ఇంట్రెస్ట్ చూపెడతారు. వాళ్ళు మధ్య మధ్యలో రావడము, వారు కూడా సలహాలు ఇవ్వడము, వారి సలహాలు మేము తీసుకుంటాము. మేము చేసే పని ఎప్పటి కూడా ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్తాము. సో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం తప్పకుండా. మా సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇట్ షుడ్ బి మేడ్ యాజ్ ఎ స్ట్రాంగ్ బ్రాండ్. కేజీఆర్ ఐటీఎం అనేది ఒక బ్రాండ్ తయారు కావాలి. ప్రతి దగ్గరలో కూడా కేజీఆర్ ఐటీఎం అనగానే గుర్తుపట్టే. ఇప్పుడు ఎవరైనా కూడా కేజీఆర్ ఐటీఎం అంటే ఎక్కడ ఉంది అని అడగొద్దు. కేజీఆర్ ఐటీఎం ఫలాని దగ్గర ఉందని ఇప్పుడు CBIT అంటున్నాం మనం, లేదా శ్రీనిధి అంటున్నాం. కొన్ని బ్రాండ్స్ తయారైనాయి కదా, అలా మనం కళాశాలను కూడా ఒక బ్రాండింగ్ చేయాలనే ఉద్దేశంతో దీంట్లో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఒక్క రూపాయి కూడా దీని మీద ఆధారపడకుండా అభివృద్ధి చేయాలనేది వారి ఉద్దేశం.